हेलो अंडी नमस्ते वेलकम टू जेन्यून रियल्टर्स ईरोज मरोक मंची वीडियो तो मी मुंदुकु वच्चेसामंडी ओक मंची प्रॉपर्टी सेल को वच्चिंदंडी इदी ओनर कंस्ट्रक्ट चेसुकुन्नटुवंटि इल्लु अंडी तनु अम्मडानिकि इंट्रेस्ट चूपिस्तुन्नारु మీరందరూ కూడా మా ఛానల్లో వచ్చేటువంటి వీడియోస్ని లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు అలాగే చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి చూస్తున్నారు కదా ఎలివేషన్ మంచి డిజైన్తో మంచి కలర్ఫుల్ కాంబినేషన్తో ఉండండి ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నామండి మీరు చూస్తున్నారు స్పేషియస్ పార్కింగ్ ప్లేస్ విత్ ఫాల్ సీలింగ్ కింద వచ్చేసి టూ ఒక డబుల్ బెడ్రూమ్ పోర్షన్ ఉందండి మనం లోపలికి వెళ్దాము మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ తో కన్స్ట్రక్ట్ చేశారు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం కదా హాల్ అండి చూస్తున్నారు కదా విత్ ఫాల్స్ సీలింగ్ డిగ్నిఫైడ్ కలర్స్ అండ్ ఇక్కడ షో షెల్ఫ్ కోసం పెట్టారండి అండ్ ఇది టీవీ యూనిట్ కోసం ప్లేస్ ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనం హాల్ నుంచి కిచెన్ సైడ్ వెళ్దాం ఇది కిచెన్ కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ తో బిల్ చేసి పెట్టారండి చూస్తున్నారు కదా షెల్ఫ్స్ కనిపిస్తున్నాయి అలాగే గోడలకంతా కూడా టైల్స్ వేసి పెట్టారండి స్టోరేజ్ స్పేస్ అయితే చాలా బాగుంది ఇది ఓపెన్ కిచెన్ అండి ఇక్కడ నుంచి మనకి హాల్ కనిపిస్తుంది కిచెన్ పక్కనే దేవుడి రూమ్ కోసం అయితే ప్రొవిజన్ ఇచ్చారండి ఇప్పుడు మనం హాల్ నుంచి బెడ్ రూమ్ సైడ్ వెళ్తున్నాం ఇక్కడ వాష్ బేసిన్ ప్రొవైడ్ చేశారు అలాగే ఇక్కడ వాష్ రూమ్ ప్రొవైడ్ చేశారండి ఇది ఫస్ట్ బెడ్ రూమ్ విత్ ఫాల్స్ సీలింగ్ కలర్ఫుల్ కాంబినేషన్స్తో చాలా బాగుందండి సఫిషియంట్ షెల్ఫ్స్ ఇచ్చేశారు అండ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్తో ఉందండి ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం సెకండ్ బెడ్రూమ్ కూడా విత్ ద ఫాల్స్ సీలింగ్ అండ్ కలర్ఫుల్ కలర్ కాంబినేషన్స్ అండ్ షెల్ఫ్స్ కూడా సఫిషియెంట్గా ప్రొవైడ్ చేశారండి విత్ విండోస్ ఇట్ సైడు మనకి ఈవెన్ షో ఐటమ్స్ కానీ బుక్స్ కానీ అరేంజ్ చేసుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఇది G+1 బిల్డింగ్ అండి 183 స్క్వేర్ యార్డ్స్లో బిల్డ్ చేసి పెట్టారు సో గ్రానైట్తో ఉన్నటువంటి స్టెప్స్ మనం చూస్తున్నాం అండ్ ఇక్కడ విండోస్ ప్రొవైడ్ చేశారు స్టీల్ రైలింగ్ ఉంది అండ్ మనం ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ సిట్అవుట్ ఏరియా చూస్తున్నాం సిట్అవుట్ ఏరియాలో టైల్స్ వుడ్ లైక్స్ టైల్స్ వేసి చేశారండి అలాగే ఇక్కడ ఎలివేషన్లో మనకి గ్లాసెస్ ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ చూస్తున్నాం ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది టేక్ వుడ్తో చాలా అందంగా డిజైన్ చేశారు ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నాం స్పేషియస్ హాల్ విత్ ఫాల్ సీలింగ్ అండ్ ఇక్కడ ఆర్చ్ కూడా ఇచ్చారండి సో వాల్స్కి చూస్తున్నారు కదా ఏషియన్ రాయల్ పెయింట్ డిజైన్స్ ఎలివేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ వుడ్ లైక్ ఆర్చ్ ఇచ్చారండి అండ్ దీనికి కూడా లైట్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇటు పక్క చూసుకుంటే ఇక్కడ మనకి షో షెల్ఫ్స్ వచ్చాయండి ఏవైనా అరేంజ్ చేసుకోవచ్చు షో ఐటమ్స్ స్ట్రైట్గా కనిపిస్తుంది కదా టీవీ యూనిట్ విండోస్ అండి ఇవి సఫిషియెంట్ విండోస్ అండి పైన కింద వెడల్పుగా చాలా చక్కగా డిజైన్ చేశారు అండ్ చూస్తున్నారు కదా ఇది ఫాల్స్ సీలింగ్
విత్ గోల్డ్ కలర్ అండి. గోల్డ్ కలర్ తో డిజైన్ చేశారు అండ్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారండి హాల్లో. మనం ఇప్పుడు హాల్ నుంచి ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనం కిచెన్ సైడ్ వెళ్తున్నామండి. ఇది వచ్చేసి ఇక్కడ కిచెన్ పక్కన డైనింగ్ ఏరియా. స్పేషియస్ డైనింగ్ హాల్ని మనం చూస్తున్నాం కిచెన్ పక్కనే. అండ్ స్ట్రైట్గా అక్కడ విండోస్ ప్రొవైడ్ చేశారు, వాష్ బేసిన్ ఇచ్చేసారండి. అండ్ ఇక్కడ క్రోకరీ యూనిట్ కోసం డైనింగ్ రిలేటెడ్ ఏవైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇచ్చేసారు. సఫిషియెంట్ షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా చక్కటి కిచెన్, ఓపెన్ కిచెన్ అండ్ విత్ కలర్ఫుల్ క్వాలిటీ కలర్ పెయింట్స్. చూస్తున్నారు కదా ఓపెన్ కిచెన్. కిచెన్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి. అండ్ ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్తో బిల్డ్ చేసి పెట్టారు. అండ్ షెల్ఫ్స్ కూడా ఉన్నాయి. అండ్ వైట్ వాల్స్, వైట్ టైల్స్ విత్ బ్యూటిఫుల్ డిజైన్స్ ఆన్ దాట్. అండ్ కిచెన్ పక్కనే దేవుడి రూమ్ ప్రొవైడ్ చేశారండి అండ్ విత్ సపరేట్ డోర్. అండ్ ఇక్కడ చూడండి వినాయకుడుతో మనకి డిజైన్ చేసి ఇచ్చారండి. దేవుళ్ళని పెట్టుకోవడం కోసం ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. మీరు చూస్తున్న ఈ ఇల్లు ఓనర్ తన కోసం కట్టుకున్న ఇల్లు అండి. అండ్ మనం ఇప్పుడు కిచెన్ నుంచి ఇలా డైనింగ్ హాల్ మీదుగా మనం బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఇది బెడ్రూమ్ అండి. చూస్తున్నారు కదా వాల్స్కి చాలా చక్కటి కలర్ఫుల్ డిజైన్స్ ఇచ్చారండి. అండ్ చూడొచ్చు మీరు ఫాల్ సీలింగ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ సఫిషియెంట్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇక్కడ కూడా ఈ బెడ్రూమ్ కోసం స్పెషల్గా టీవీ యూనిట్ని డిజైన్ చేశారండి. ఇక్కడ టీవీని కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు, దాని కింద షెల్ఫ్స్ కూడా సఫిషియెంట్గా ఇచ్చారు. అండ్ ఈ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వెళ్తున్నప్పుడు ఇక్కడ మనకి వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారండి. టూ వాష్రూమ్స్ సైడ్ బై సైడ్ ఉన్నాయి. మనకి వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు మనం హాల్లో ఉన్న టీవీ యూనిట్ దగ్గర నుంచి మనం సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. చూస్తున్నారు కదా వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ డిజైన్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో విత్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఫాల్ సీలింగ్ చాలా చక్కగా ఉందండి. ఫాల్ సీలింగ్ డిజైన్ ఇక్కడ చాలా స్పెషల్గా చాలా చక్కగా ఉందండి. అదే కలర్ ఫాల్ సీలింగ్కి ఏదైతే కలర్ ప్రొవైడ్ చేశారో అదే వాల్కి కూడా ఇచ్చేశారు. చాలా చక్కగా కనిపిస్తుందండి. అండ్ సఫిషియెంట్ షెల్ఫ్స్ అయితే ఇటు సైడ్ మనకి ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్ నుంచి ఇక్కడ ఉన్న డోర్ ఉందండి ఒకటి. ఈ డోర్ నుంచి మనం బయటికి వెళ్ళొచ్చు. ఇక్కడ సఫిషియెంట్గా వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. చూడొచ్చు మనం. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్దామండి. మనం ఇప్పుడు టెరెస్ పైకి వెళ్తున్నాం కదా. ఇది వచ్చేసి ఈ హౌస్ వచ్చేసి మంచి వెంచర్లో ఉందండి. చూద్దాం కదండి కన్స్ట్రక్షన్స్. అది వచ్చేసి మారం అపార్ట్మెంట్స్ అండి. ఇది వచ్చేసి మనం ఉన్న వెంచర్. అక్కడ మీకు కనిపిస్తుంది కదా అదంతా వెంచర్ రోడ్ అండి. సో వెంచర్ రోడ్ నుంచి మనం ఎంటర్ అయిన తర్వాత 30 feet రోడ్ ఉందండి వెంచర్ లోపలికి. మన ఇంటి ముందు ఉన్నది 30 feet రోడ్ అండి అది. ఈ 30 feet రోడ్ నుంచి మనం చూసుకుంటే ఇక్కడ ఈ వెంచర్ నుంచి 3rd bit అండి మనం ఉన్నది. ఇది వచ్చేసి G+1, ఆల్ పర్మిషన్స్ ఉన్నాయండి. LRS పెయిడ్, 183 స్క్వేర్ యార్డ్స్లో బిల్డ్ చేశారండి. చాలా ORR కూడా చాలా దగ్గరగా ఉందండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నవి మారం అపార్ట్మెంట్స్ అండి. పక్కనే ఔటర్ రింగ్ రోడ్డు ఉంటుంది, వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఫోన్ నెంబర్ ఉంటుందండి, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేశామండి. మరిన్ని ప్రాపర్టీ అప్డేట్స్ కోసం, డీటెయిల్స్ కోసం మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావచ్చు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.
ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ అండి, చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీరు ఇచ్చే ఒక చిన్న సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ని ఇస్తుందండి, చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది, అలాగే ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని మీకు ముందుకు తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.